మన వాళ్ళందరికీ స్వాగతం నేను ఇక్రామ్ నేను తెలుగు కాదండి తమిళ్ తెలుగు నేర్చుకోవడానికి ఛానల్ స్టార్ట్ చేశాను డైలీ నా వీడియోస్ చూడండి నేను ఏదైనా త తెలుగులో తప్పుగా మాట్లాడితే కింద కమెంట్లు టైప్ టైప్ చేయండి నేను తెలుగు నేర్చుకుంటాను డైలీ నా వీడియోస్ చూడండి మీరు ఏదైనా తెలుసుకుంటారు డైలీ పొద్దునలో గుడ్ న్యూస్ విని ఎతే మీకు ఆ రోజు మొత్తంగా ఒక సక్సెస్ఫుల్గా ఒక సంతోషంగా ఉంటుంది సో డైలీ మన గుడ్ న్యూస్ సెక్షన్ని చూడండి తప్పకుండా సో ఈరోజు గుడ్ న్యూస్ సెక్షన్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారికి కరోనా వచ్చింది అని ఒక రూమర్ స్ప్రెడ్ అయింది ఎందుకని అడిగితే అతను కొంచెం ఉళ్ళు బాగలేదంట ఫీవర్గా ఫీల్ అయ్యారు తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు సో అక్కడ కరోనా టెస్ట్ కూడా తీశారు ఇప్పుడు కరోనా రిజల్ట్ వచ్చింది అతనుకు కరోనా లేదంట సో ఈ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను మీరు కూడా షేర్ చేయండి సో సెకండు తమిళనాడులో లేస్ కుర్కురే ప్యాకెట్ అన్నీ ఈ ఐదు రూపాయల ప్యాకెట్ అన్నీ వస్తున్నాయి కదా సో దానికి బ్యాన్ చేశారు ఎందుకంటే అది సింగిల్ టైం యూస్ చేసిన ప్లాస్టిక్ కవర్ అంట సో ఆల్రెడీ పోయిన సరం సంవత్సరం నుంచే సింగిల్ టైం యూస్ చేసిన ప్లాస్టిక్ని తమిళనాడులో బ్యాన్ చేసేసారు సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరు సింగిల్ టైం యూస్ చేసిన ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ సీట్స్ అన్ని ఎవరు యూస్ చేయట్లేదు కానీ ఈ ఐదు రూపాయలు ఇది పది రూపాయలు కంపెనీ బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా ఈ ఏదైనా లేజు కుర్కురే బింగు అని అన్నీ అమ్మేస్తున్నారు కానీ ఇప్పుడు దానికి కూడా ఒక అనౌన్స్మెంట్ చేసేశారు ఇది కూడా బ్యాండ్ అని అనౌన్స్మెంట్ చేసేసారు సో దీనివల్ల మన గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుందో ఏమో అనేది నా ఒక సంతోషం అండి సో మీరు కూడా ఇది షేర్ చేయండి మూడోది సెంట్రల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి మాట అనౌన్స్ చేస్తున్నారు ఏంటంటే మీకు లైసెన్స్ ఎక్స్పీరీ అయిందంటే లేదంటే పర్మిట్ ఏదైనా వెహికల్ పర్మిట్స్ ఏదైనా ఎక్స్పీరీ అయిందంటే అది సెప్టెంబర్ థర్టీత్ వరకు రెన్యువల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏమీ అవసరం లేదని ఇన్ఫామ్ చేస్తున్నారండి అదేలాగా అలాగనే వెహికల్ రిజిస్ట్రేషన్స్ కూడా మీరు సెప్టెంబర్ థర్టీత్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చేసున్నారండి చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు లైసెన్స్ లేదు కాబట్టి పర్మిట్ లేదు కాబట్టి ఇప్పుడు అన్ని సిగ్నల్లు ఫైన్ కట్టి వెళ్తున్నాం కదా అదన్నీ వద్దు దీని తర్వాత సెప్టెంబర్ థర్టీత్ వరకు మనకి టైం ఉంటుంది సో ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చే షేర్ చేసుకోండి ఆ తర్వాత ఫోర్త్ ఏంటంటే రాజస్థాన్లో ఇద్దరు మిలిటరీ పర్సన్ని అరెస్ట్ చే అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ ఇద్దరు ఒకరు బికాష్ కుమార్ ఇరవై తొమ్మిది అయింది ఇంకొకరు సిమన్ లాల్ ఇరవై రెండు అయింది అతనికి ఈ ఇద్దరు పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఐఎస్ఐకి ఇక్కడి నుంచి కబర్లు ఇస్తున్నారంట సో వాళ్ళని కనిపెట్టి అరెస్ట్ చేసేశారు సో ఇలాగా అందరూ ఎవరెవరు ఇలాగ పాకిస్తాన్కో లేదు చైనాకో లేదు ఎవరైనా బయట కంట్రీ వాళ్ళకి మన సీక్రెట్ని చెప్తే వాళ్ళ వాళ్ళని కన్ఫామ్గా కనిపెట్టి అరెస్ట్ చేయాలన్నదే నా కోరిక అందరూ అప్పుడే హ్యాపీగా ఉండొచ్చు సో ఈ హ్యాపీ విషయాన్ని మీరు కూడా షేర్ చేయండి మంచిది షేర్ చేస్తే మనకు కూడా మంచిదే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ వీడియో